కేంద్రంలో మేము పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు భారత సర్కార్ మాత్రం తగ్గించలేదు అన్నట్టుగా నిన్న మోడీ వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో మేము బీజేపీ రాష్ట్రాలలో ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాం, కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పరిపాలన ఉన్న దగ్గర కానీ అలాగే కాంగ్రెస్ పరిపాలిస్తున్న వివిధ రాష్ట్రాల్లో కానీ వారు పెట్రోల్ అండ్ డీజిల్ పై వ్యాట్ తగ్గించలేదు అన్నట్టుగా వారు నిన్న మోదీ పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా తుక్కుగూడ సభలో మాట్లాడుతూ ఇక బారాస కాంగ్రెస్ నుంచి తెలంగాణకి విముక్తి ఖాయం అన్నట్టుగా నిన్న మోదీ వ్యాఖ్యానించారు. అస్థానికి ఓటేస్తే బారాసకు వేసినట్టే గెలిచాక ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా గులాబీ గూటికి చేరతారు. రాష్ట్రంలో స్కీములన్నీ స్కాములయ్యాయి. సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో స్కీములన్నీ స్కాములయ్యాయన్నట్టుగా మోదీ నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఇక భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు లాంటివి. కాంగ్రెస్కు ఓటు వేస్తే అది బారాసాని గెలిపిస్తుంది, కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా బారాసలో చేరుతారు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో అలాగే చేరారని మహేశ్వరం ఎమ్మెల్యే ఆ విధంగా బారాసలో చేరే మంత్రి కూడా అయ్యారని వివరించారు. కాంగ్రెస్ గెలిస్తే బారాసకు కార్బన్ పేపర్లా పాలిస్తుందని చెప్పారు. తెలంగాణలో ఆ రెండు డ్రామాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గిస్తుందని చెప్పారు. శనివారం కామారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ భాజపా ఆధ్వర్యంలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలు బారాస పాలన నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్నారు, అలాగే 7 దశాబ్దాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారు. ఆ రెండు పార్టీల కుటుంబ అవినీతి పాలనకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని, సకల జనుల సౌభాగ్య తెలంగాణ ఏ భాజపా లక్ష్యమని, సామాజిక న్యాయానికి పార్టీ కట్టుబడి ఉందని నిన్న మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఖచ్చితంగా మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మీరు ఓటు వేస్తే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ఓటు వేసినట్టుగా నిన్న మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవేళ వారు మీరు ఓటు వేసినా కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నామని భావించి మీరు ఓటు వేసినా కానీ వారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. అలా చేరిన వ్యక్తి ఈ మహేశ్వరం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, అలా చేరే ఆమె మంత్రి కూడా అయ్యారు అన్నట్టుగా సబితా ఇంద్రారెడ్డి ఉద్దేశించి నిన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యంగా సకల జనుల సౌభాగ్య తెలంగాణయే భాజపా లక్ష్యం అన్నట్టుగా నిన్న మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ది కాంగ్రెస్ది ఒకటే రక్తం. కేసీఆర్ మొదటగా కాంగ్రెస్ పార్టీలో పుట్టినవాడే, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అతనికి జన్మనిచ్చింది అన్నట్టుగా నిన్న నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే ప్రారంభమైంది. గతంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఆ పార్టీ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు అన్నట్టుగా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్కే మద్దతు తెలిపారు అన్నట్టుగా నిన్న నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ముఖ్యంగా మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దానికి కూడా బారాసా మద్దతు తెలిపింది. ఇప్పటి వరకు బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, ముఖ్యంగా బారాసాతో కానీ కాంగ్రెస్తో కానీ మేము ఎక్కడ పొత్తులు నిర్ణయించుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు అనేక ఎన్నికల్లో వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు, వాళ్ళ ఇద్దరు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులు అధికారాలు కూడా పంచుకున్నారు అన్నట్టుగా నిన్న నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం జరిగింది.